అగ్నినా శోషయేత్ దేహం త్రిరాత్రో పోషణం చేయత్. ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ శరీరాన్ని దహిస్తారు చిట్ట చివర. ఎందుచేత అంటే సనాతన ధర్మంలో అసలు ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం ఎవరంటే అగ్ని. అగ్ని ఆరాధకులం మనందరం. అందుకే వంట చేసినప్పుడు కూడా ఆగ్నేయంలో పొయ్యి పెట్టి తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఆ అన్నం వండినటువంటి పాత్ర కానీ కూర పాత్ర కానీ దక్షిణం వైపుకి దింపరు చటుక్కుని, కుడి చేతి వైపుకి దింపరు. ఎందుకంటే అది కుడి చేతి వైపుకి దింపేశారనుకోండి, అది పితృదేవతలకి నివేదన అయిపోతుంది. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఆ హవిష్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మొట్టమొదటిసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ప్రయత్నపూర్వకంగా. ఎందుకంటే ఉత్తరంకి జరిపితే దేవతలకి చెందుతుంది. ఎడం వైపుకి దింపుతారు స్త్రీలు. దింపి పై అన్నం కొద్దిగా తీసి నెయ్యి వేసి, అది గ్యాస్ స్టవ్ అయినా సరే నాకు ఇప్పటికీ ఎన్నిళ్లలో తెలుసో అలవాటు, ఒకసారి అగ్ని రగల్చి ఆ రెండు మూడు మెతుకలు అగ్నిహోత్రంలో వేస్తారు. అగ్నిహోత్రుడు గొప్ప బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి సమారాధన. మొట్టమొదట బ్రాహ్మణుడు తిన్న పదార్థాన్ని మేము తింటున్నాం, బ్రాహ్మణోచ్ఛిష్టం. దాని చేత ఏమిటి? తన భర్తకి ఆయుర్దాయం నిలబడాలి, ఆరోగ్యం నిలబడాలి, తన బిడ్డలు కాపాడబడాలి. అందుకని అగ్నిలో నీతి అన్నం వేసి అప్పుడు అన్నం వడ్డిస్తుంది ఇల్లాలు. అసలు ఇంత గొప్పగా నిద్రలేచిన దగ్గర నుంచి అగ్నిని ఆరాధన చేసే అలవాటు ఉన్నటువంటి యజమాని యొక్క శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారంలో కొడుకు చిట్ట చివర ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రుడా, మా నాన్న బ్రతికున్నంతకాలం నిన్ను ఆరాధించాడు, ఇప్పుడు ఈ శరీరం పడిపోయింది ఇక కదలదు, దీన్నే హవిస్సుగా వేసేస్తున్నాను. ఆయన ఉన్నంతకాలం నీకు హవిస్సు ఇచ్చాడు, ఇప్పుడు ఇక హవిస్సు ఇవ్వలేడు, అందుకని దీన్ని హవిస్సుగా పడేస్తున్నా. దీన్ని కాల్చి కాల్చకుండా బాధ పెట్టకుండా దీన్ని భగ్గున కాల్చేయుసుమా. కాల్చేసి పంచభూతాల్లో ఈ పంచభూతాల్ని కలిపేసి ఉత్తమ లోకాలకి పంపించు అని ప్రార్థన చేసి చితి మీద పెట్టి అగ్ని సంస్కారం చేస్తాడు. అందుకే చిట్ట చివర మళ్ళీ స్నానం చేయించి తీసుకెళ్లి పడుకోబెట్టేస్తాడు. అంత గొప్పగా అగ్ని ఆరాధన జరిగేటటువంటి జాతి. మూడు రోజులు తప్తం అవుతుందిట. శరీరంలో ఉండేటటువంటి ధాతువులన్నీ కూడా నిరాహారంగా మూడు రోజులు తప్తం అవుతాయని. అందుకే భీష్మాచార్యుల వారు అష్టమి నాడు ఆయనకి శరీరత్యాగం చేస్తే భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చిందంటే అస్థి సంచయనం. అప్పటికి అగ్నిలో శరీరం శోషించిపోతుంది, పూర్తిగా దహనం అయిపోతుంది, అయిపోయి బూది మిగిలిపోయి ఎముకలు పడిపోతాయి. ఆ అస్థి సంచయనమని ఎముకలు ఏరి పిడతలో పెట్టి దాచి గంగకో ఎక్కడికో తీసుకెళ్లి పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు. మూడు రోజుల పాటు నిరాహారంగా శరీరం అగ్నిలో శోషించిపోతుంది. అమ్మ, బ్రతికున్నంత కాలం నా కోసం శోషించావు, అవసరం ఉన్నా లేకపోయినా ఉపవాసాలు చేశావు, నేను బ్రతికుండాలని కడుపుతో ఉన్నప్పుడు బాధపడ్డావు, తర్వాత పచ్చం చేశావు, తర్వాత నాకు ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసాలు చేశావు, నా కోసం పూజలు చేశావు, చిట్ట చివర నీ శరీరం పడిపోయింది. అమ్మా, ఈ మూడు రాత్రులు నేను కూడా నీకేమి ఇవ్వలేను, మూడు రాత్రులు నీ శరీరం శోషించిపోతోంది, నీకు మిగిలిపోయిన గొప్ప తృప్తి ఏమిటంటే అదిగో నా కొడుకు, వాడింతటి వాడయ్యాడు చాలు. ఆ తృప్తితో మూడు రోజులు కాలిపోతున్నావు, నీకేమివ్వనమ్మా, ఒక్క పిడచిస్తున్నాను, మాతృపిండం దదామ్యహం. అమ్మా అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తను వెళ్ళిపోయే వరకు శోషించిపోతుంది, అగ్ని తప్తమైపోతుంది. బిడ్డకి ఎక్కడో ఏదో చిన్న ఆపద వచ్చిందనుకోండి ఆమె నిద్రపోదు. మీరు చూడండి, పురుషుడు సాధారణంగా భార్య ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని, ఏం పర్వాలేదు నేను చూస్తాను కదా బెంగ పెట్టుకోకు అంటాడు. అలాగే అంటుంది గాంభీర్యం. ఎందుకని? ఆమెకి ఇద్దరు రెండు కళ్ళు, భర్త ఆరోగ్యం నిలబడాలి, ఆయన బెంగ పెట్టుకుంటారు. అటు బిడ్డ కోసం బెంగ తీరదు, అంటే నాకేం బెంగ లేదండి, మీరుండగా నాకేం బెంగ అంటుంది. కానీ రాత్రి పడుకుంటుంది, ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత చిన్న వెక్కిళ్ళలా వినపడతాయి. ఏమిటని చూస్తే కళ్ళ వెంట ధారలు ఇలా కారిపోతూ పవిట కొంగు తీసి తుడుచుకుంటే భర్త గమనిస్తాడేమో, ఆయనకి నిద్రాభంగం అవుతుందేమో, పడుకోపోతే ఆయన ఆరోగ్యం పాడవుతుందేమోనని కళ్ళు కూడా తుడుచుకోకుండా ఒకవేళ ఏదైనా కొంచెం కంఠంలోంచి ధ్వని వస్తే భర్తకు అర్థమవుతుందేమో అని ముక్కులోంచి నీళ్లు, కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే తలకడా మీద అలాగే తల పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఎంత శోషిస్తుందో, స్త్రీలా శోషించేటటువంటి వ్యక్తి ఉండదు. అందుకే రెండు కళ్ళు చేసుకుని త్యాగం చేసి బ్రతకగలిగినది ఎవరంటే స్త్రీ ఒక్కతే. మహాభారతంలో ఉలూచి పరాకాష్ఠ, దానికి
కొడుకునికంది అర్జునుడు వల్ల. ఆ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. ఒకనొకనాడు గంగాతీరానికి వెళ్ళింది స్నానానికి. వెళ్ళేటప్పటికే అష్టవసువులు గంగమ్మను అడుగుతున్నారు, నీ కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారిని అర్జునుడు అన్యాయంగా శిఖండిని రథం మీద ఎదురుగుండా పెట్టుకుని కొట్టి చంపేశాడు, అందుకే అమ్మా మేము శాపం ఇద్దామనుకుంటున్నాం అర్జునుడికి, ఇమ్మంటావా అని అడిగారు. ఎంత కన్న కడుపు కదు గంగమ్మైనా, నా కొడుకుని నిష్కారణంగా అదిగో ఆ శిఖండిని అడ్డు పెట్టుకుని కొట్టి పడగొట్టాడు అర్జునుడు, శపించండి అంది. మరి అష్టవసువుల్లో ఒకడు కదా భీష్ముడు, వాళ్ళు శపించడానికి సిద్ధపడుతున్నారు. స్నానానికి వెళ్ళిన ఉలూచి వింది, విని పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి తండ్రి నాగరాజు ఆయన్ని అడిగింది, నాన్నగారు నాన్నగారు కొడుకు ఎటు వెళ్ళిపోయాడు, ఆయనకు ఆపద వస్తుందేమో బెంగగా ఉంది, మీరు వెళ్ళి మాట్లాడరండి అంది. పరుగు పరుగున వచ్చాడు నాగరాజు, వచ్చి వసువులను అడిగాడు, ఎలా నా అల్లుడు ఎలా బ్రతుకుతాడు, నా కూతురు తట్టుకోలేదని. వాళ్ళన్నారు, ఎంతటి మహావీరుడైనా నీ అల్లుడు అర్జునుడు తన కొడుకైనటువంటి భబ్రువాహనుడి చేతిలో మరణిస్తే శాపం అన్వయం అవ్వదు, కొడుకు చేతిలో చచ్చిపోయి మళ్ళీ బ్రతకాలి, అలా చెయ్యగలిగిన శక్తి నీ కూతురు దగ్గరే ఉంది, కాబట్టి నీ కూతురు అలా చెయ్యగలిగితే శాపం అన్వయం అవ్వదు, మేము వేరే శాపం ఇవ్వం భీష్ముణ్ణి చంపినందుకు, ఎందుకనంటే తన కొడుకు చేతిలో తాను చచ్చిపోయి మళ్ళీ బతికాడు కాబట్టి. ఉలూచి ఇది విని ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తుంటే గుర్రానికి రక్షకుడిగా వెళ్ళాడు అర్జునుడు. అప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాడు, చాలామంది యుద్ధం చేశారు, కొంతమంది ఓడిపోయారు, తన కుమారుడే మణిభద్ర దేశాన్ని ఏలుతున్నటువంటి మహారాజు యొక్క కుమారుడు, అక్కడ ఉన్నటువంటి పిల్లవాడు భబ్రువాహనుడు తన కుమారుడే, చిత్రాంగద యొక్క కొడుకు, ఆయన తండ్రి గారు కదా అన్న గౌరవంతో నాన్నగారు యుద్ధం చెయ్యను గుర్రాన్ని పట్టుకోనన్నాడు. చీ దుర్మార్గుడ, క్షత్రియుడవై పుట్టి యుద్ధం చేయకుండా గుర్రాన్ని అప్పజెప్తావా అని ఈసడించాడు. ఇది ఆసరా తీసుకుని ఉలూచి రెచ్చగొట్టింది. తండ్రితో యుద్ధం చేయి సంతోషిస్తాడని భబ్రువాహనుడికి విశేష శక్తినిచ్చి తండ్రి మరణించేటట్టుగా చేసి బాణప్రయోగం చేయించింది. అర్జునుడు పడిపోయాడు యుద్ధభూమిలో. అర్జునుడు వేసిన బాణానికి భబ్రువాహనుడు కూడా పడిపోయాడు. భబ్రువాహనుడికి తర్వాత తెలివొచ్చింది, లేచి ఉలూచిని విశేషంగా నింద చేశాడు, చిత్రాంగద నింద చేసింది. ఆవిడేమనలేదు, చిరునవ్వుతో ఊరుకుంది. వెంటనే తండ్రిని స్మరించి మృత సంజీవని మణిని స్మరించింది. స్మరించి ఆ మణిని తీసుకెళ్ళి భబ్రువాహనుడికే ఇచ్చి నీ తండ్రి గుండెల మీద పెట్టు బ్రతుకుతాడని, గుండెల మీద పెట్టాడు. మళ్ళీ అర్జునుడు బతికాడు. ఇక్కడికెందుకు వచ్చావు ఉలూచి అని అడిగాడు. కొడుకు ఎటు వెళ్ళిపోయాడు, నీ వలన కన్నవాడు, కనీసం నిన్నైనా దక్కించుకుందామని వసువులు శపించబోతుంటే ఆ మాట విని భబ్రువాహనుడి చేత నిన్ను సంహరింపచేసి మళ్ళీ మణిప్రభావం చేత దక్కించుకున్నాను అని చెప్తే ఆమెను ఎంతో పొగుడుతాడు ఆ రోజున అర్జునుడు. ఒక స్త్రీకి బిడ్డల మీద భర్త మీద ఉండేటటువంటి ప్రేమ, ఆ ప్రేమ చేత ఆవిడ పడిపోయేటటువంటి నలుగుడు, ఎక్కడో ఆ పిల్లలు 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 ఎంత పరితపించిపోతుందో, వస్తున్నారు కదే 2 రోజులు సంతోషంగా గడుపుదాం, ఎవరో వంట ఆవిడికి చెప్తాను తెచ్చి పెడుతుంది, ఒప్పుకోదు, నా చేత్తో చెయ్యాలి గోంగూర పచ్చడి, 2 రోజుల ముందు నుంచి 3 రోజుల ముందు నుంచి గోంగూర పచ్చడి చేస్తుంది, వాడు వస్తున్నాడని పప్పు పులుసు ఎడుతుంది, వాడు వస్తున్నాడని ఆకాకరకాయలు లట్టుకొస్తుంది, ఎవరికో చెప్పి తెప్పిస్తుంది, అవి వేయిస్తుంది, ఎందుకే ఇవన్నీ నీకు, వాడితో కూర్చుని మాట్లాడ, వాడికి ఎంత ఇష్టమో అమ్మ చేత ఆకాకరకాయ వేపుడు అంటాడు వాడు, అమ్మ పప్పు పులుసు పెడితే అమ్మ ఎంత మంచి వాసనో అంటాడు. ఆ పెట్టుకోవడంలో అమ్మకి ఎంత ప్రీతో, అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. నా కోసం బ్రతికున్నంతకాలం శోషించావు, తదనంతరం శరీర పతనానంతరం 3 రోజులు అగ్నిలో శోషించావు, నీకు నేను ఇవ్వగలిగినది ఒక్క పిండం. ఇది చూస్తే ఎప్పుడైనా ఒళ్ళు జలధరించేస్తుంది, అన్ని వైపుల నుంచి మంటలే. ఎందుకంటే అగ్ని సంస్కారానికి కూడా ఒక విధానం ఉంది, మొట్టమొదట కాళ్ళ వైపు కాల్చేస్తారు, ఆ కాల్చి అవి పుల్ల ముక్కల్లా ఉండిపోయిన తర్వాత తెడ్డు లాంటిది పెట్టి కాటికాపరి ఎత్తి తల మీదగా పడేస్తాడు, పడేసి తల వైపు నుంచి సంస్కారం చేసి తైలం పోస్తాడు, పోస్తే ఒక్కసారి భగ్గున మండుతుంది తలవైపు, మండి కపాలం పగిలిపోతుంది, పగిలిపోయినప్పుడు పెట్టని చప్పుడు వస్తుంది, దూరంగా నించుంటాడు కొడుకు, అయ్యా వెళ్ళండి అంటాడు, స్నానం చేసి వెళ్ళిపోతాడు కొడుకు. అన్నిటికన్నా శరీరం అంతా కాలడం వేరు, ఇది కాలడం వేరు, ఇది పగిలిపోయే వరకు కాలాలి,
మహానుభావుడు బాబోయ్ ఆయన్ని వ్యాసుడు ఆవహించాడు, శాస్త్రకారులు ఆవహించారు, ఆయన ఏదీ వేయలేదు. ఆ ముఖం కాలిపోతున్నప్పుడు సూక్ష్మ శరీరం పొందుతున్న పరివేదన బాబోయ్, ఆ కళ్ళు, ఆ నోరు, ఆ మంటలు అన్ని వైపుల నుంచి బిడ్డడు ఏం చేయగలడు? అది ప్రకృతి పరిణామం. ఆ పైనుంచి ఏడుస్తూ వాడి బాష్పధారలతో ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అమ్మా నేనేం చేయగలను, ఇది ప్రకృతిలో తల్లికి కొడుకు చెయ్యాలి కర్తవ్యం. కానీ అబ్బా అమ్మ నా కోసం నువ్వింత పరితపిస్తే నీ చెవుల్లోంచి ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి మంటలొచ్చి కపాలం పగిలిపోతుంటే స్నానం చేసి వెళ్ళిపోయాను. ఇన్ని గుణములతో నన్ను పెంచిన నీకు నేనేం చేశాను? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్య. ఆనాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి.